హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాకు తెలిసి నేను లైవ్ ఎందుకు పెట్టట్లే అని మీరు అందరూ అనుకుంటున్నారని, యూకేకి వెళ్తున్నా సో అందుకే పెట్టట్లే. ఇదైతే నా హైదరాబాద్ టు యూకే జర్నీ అనమాట, ఈ ఫస్ట్ బ్లాగ్ నాకు. దీంట్లో అయితే ఈ జర్నీ చూద్దాం అనుకుంటున్నా. సో మా ఫ్యామిలీ మొత్తం వచ్చేసింది అనమాట నా కోసం. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారని, కానీ అస్సలు ఎడవద్దు అనుకున్నా ఎయిర్పోర్ట్లో. బట్ ఫుల్ ఏడ్చిన అనమాట, మా మమ్మీ అమ్మ మామ వాళ్ళు అక్క వాళ్ళు అందరు ఇచ్చేసరికి నాకు ఇంకా అస్సలు ఆగలేదు. ఫుల్ ఇట్లా ఏడ్చేసిన, ఏడ్చేసి అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చేసి లోపలికి వెళ్తున్నా. మా ఫ్రెండ్స్ ఆల్రెడీ నా కోసం వెయిట్ చేసిన ముందే వెళ్ళిండ్రు, కానీ మా వాళ్ళందరూ ఇచ్చేసరికి నాకు అస్సలు లోపలికి దిగలేదు. అసలు ఫుల్ బాధ ఏంటి ఎందుకు వెళ్తున్నాను. తర్వాత లోపలికి వెళ్ళాక రీల్ దిద్దామని ట్రై చేసా, అది అలా అయిందనమాట. సో నా ఫోన్తోటి ఇవన్నీ తీసిన అనమాట, ఈ చిత్రాలన్నీ చిత్రీకరించి వచ్చేసరికి అది ప్రాపర్గా రాలేదు. తర్వాత ఫైనల్గా అబుదాబి ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయ్యాను ఆఫ్టర్ 5 hours ఆఫ్ జర్నీ. అండ్ ఎయిర్పోర్ట్ చూసారా ఎలా ఉంది, నెక్స్ట్ లెవెల్లో ఉంది కదా. నాకు కూడా అంత లెవెల్లో మస్త్ అనిపించింది. ఇది పైనుంచి మొత్తం గ్రీన్ గ్రీన్గా చూసేసరికి షాక్, అసలు నేను ఇది రియల్గా చూస్తున్నానా కాదా అనిపించింది. ఓ పాయింట్లు అంత బాగుండే, నాకైతే చాలా బాగా అనిపించింది. తర్వాత వాడు మటన్ బిర్యానీ పెట్టిండు, ఇంకా ఆగుతున్నా ఎప్పుడు అస్సలు, ఇంకా నాకు ఏం అనిపించలే అనమాట. ఇంకా ఫుల్ తినుకుంటా మూవీస్ చూసుకుంటా ఎంజాయ్ చేసిన, నేను నెక్స్ట్ లెవెల్లో ఎంజాయ్ చేసిన. తర్వాత ఇంకా సర్లే ఈ జీవితానికి ఏముందని చెప్పి మళ్ళీ సేమ్ మనం గేమర్లం కదా, అంత కాకపోయినా ఇది ఈ చిన్న చిన్న గేమ్లు ఆడదామని చెప్పి ఓపెన్ చేసి గేమ్స్ ఆడాను. అలసిపోయి ఇంకా ఫైనల్గా గ్లోప్ పైన పడ్డాను. సో ఇట్లా నైట్ వ్యూలో లైట్స్ లైట్స్ కనిపిస్తూ మన ఇండియా వచ్చేసరికి చాలా క్యూట్ అనిపించింది. జూమ్ చేసేసరికి అది కూడా సో అదనమాట. తర్వాత ఇది కాఫీ ఇచ్చిండు, ఇది కాఫీ ఇచ్చాడా లేదా ఇంకేమైనా చేశాడో అర్థం కాలేదు. అదో ఆ చిన్న డబ్బాలో కూడా అందులో హాఫే ఉందన్నమాట మిల్క్, అది కూడా వాడు రాశాడనమాట ఇది ఒరిజినల్ మిల్క్ కాదు అని చెప్పి. ఇంకెందుకు రా చెప్పి పంపిద్దాం అనుకుంటున్నావు అనిపించింది నాకైతే. సో అలా ఇంకా అలా అలా తాగాను, బట్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ అయితే. కానీ నా జర్నీ మొత్తం వచ్చేసి 23 hours. కానీ నేను ఇక్కడ మార్నింగ్ ఎక్కింది మాత్రం 5 o'clock, అక్కడ దిగింది 9:10. టైంకి రివర్స్లో ట్రావెల్ చేస్తున్నా అని ఒక ఫీలింగ్ వచ్చింది. సో అంత బాగా అనిపించింది నాకైతే. ఫైనల్గా ఇక్కడికైతే డెస్టినేషన్కి రీచ్ అవ్వడానికి ఇంత ట్రై చేస్తున్నా అనిపించింది. 7 hours ఆఫ్ వెయిటింగ్ ఉండే మళ్ళీ 7 hours జర్నీ, ఫైనల్ కార్డిఫ్కి రీచ్ అయ్యాను. ఇంకా చూద్దాం ఏమవుతుందో నాకు తెలీదు. సో అలా అలా అయిపోయింది. సో పార్ట్ 2 కోసం మీరు అందరు వెయిట్ చేస్తూ ఉండని, నేను వెయిట్ చేస్తాను. అండ్ స్టే ట్యూన్ ఫర్ దిస్ నెక్స్ట్.